చాలండి, పొద్దున్నే చదివితే మంచి పార్టీ అరేంజ్ చేసేదానిగా. మాత్రం మించిపోయింది ఏముంది, ఇవాళ ఇంగ్లీష్ తేది మళ్ళా తెలుగు మీద వస్తుంది, అప్పుడు బ్రహ్మాండంగా పార్టీ ఏర్పాటు చేద్దాం. ఈవేళ మటుకు మన ఉత్తరం ఒంటరిగా మార్పు చేసుకుంటాం. ఆపండి మీ పైత్యం. కట్టుకున్న మొగుడు కట్టుకున్న రోజని చెబుతుంటే కసిరి కొట్టి వెళ్లిపోతున్నావు. నీ మంగళసూత్రం కంటే ఆ శనిగాడు ఎక్కువ అయిపోయాడు అన్నమాట. ఏమండి మీరు కూడా శనిగాడు అంటున్నారా? అంటాను, ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. జన్మకో శివరాత్రిని, మనకొచ్చేది సంవత్సరానికి ఒకటే ఒక రాత్రి. ఆ రాత్రిని కూడా వాడు ఎగరగొట్టేస్తున్నాడంటే వాడు నిజంగా శనిగాడే. మీరెంత మంచి వారండి. నేను ఎప్పుడు వచ్చేది ఏంటి? నూతన దంపతులకు కావాల్సిన సరంజమ, పళ్ళు పాలు వగైరా వగైరా. మన కొత్త ఏమిటి? కాదేమిటి, సంవత్సరానికి ఒకసారిగా మనకి యోగం, అందుకని ఖచ్చితంగా 100% మనం నూతన దంపతులమే. తాళలేదే తాళండి, అలాగే ఉండండి, నేను చెప్పినట్టు వినండి. ఏడాది పొడుగుతా నువ్వు చెప్పినట్టు వింటున్నాగా, కానీ ఈ రాత్రి మాత్రం నేను చెప్పినట్టు వినాలి. చాలండి సరసం, నాకు నిద్ర వస్తోంది, నేను ఎలాగ సోఫాలో పడుకోండి. ప్రతిరోజు లక్ష్మీపతి సోఫాగతేగా, కానీ ఈ రాత్రి మాత్రం. అయ్యో నాకు సిగ్గ. అయ్యో అయ్యో అయ్యో, ఎన్నాళ్ళకు నేను నోటి నుంచి సిగ్గన్నమాట. ఇన్నాళ్ళకు నా మీద దయగలిగిందా తండ్రి? ఏడుకోటలవాడా మీరు ఇక్కడికెలా వచ్చారు? అదిగో ఆ చెట్టెక్కి గోడెక్కి నీ కోసం. వచ్చిన దారి వెళ్ళండి. అయితే అప్పుడేనా వచ్చే పని పూర్తయ్యాక? టాకింగ్ మరి కళ్ళతో పిలిచి నోటితో పొమ్మంటే ఎలా? వాట్, నిన్ను నేను పిలిచానా? అవును, క్లబ్ లో మనిద్దరం కలిసి డాన్స్ చేశాం. నీ ముక్కు మొహం కూడా నాకు తెలీదు. పోనీ ఇప్పుడు చూడు, ఇదిగో ముక్కు ఇదిగో మొహం. మరి అది ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే వెళ్ళకపోతే పెళ్ళైన ఆడపిల్ల నన్న చేస్తున్నామని నలుగురిని పిలిచి నీకు బుద్ధి చేపిస్తాను. యూఆర్ మ్యారీడ్? యెస్. చూడు, క్లబ్ లో మనిద్దరం కలిసి చాలా దగ్గర దగ్గరగా డాన్స్ చేశాం కదా, నీకు పెళ్లి కాలేదేమో అనుకున్నా. ఇప్పుడు తెలిసిందిగా, ప్లీజ్ వెళ్ళి బయటికి. పెళ్లి గిల్లి వాట్ నాన్ సెన్స్, మోజు పడ్డవాడే మొగుడు. నోర్ ముయ్, నా భర్తను పిలిచారంటే నిన్నేం చేస్తారు తెలుసా? ఏం చేస్తాడే? నీ దొక్క తించి నిన్ను పోలే నమ్మకు బలి ఇస్తారు. అంత మనగాడా? ఆయన సీతాపురానికి కింగ్ లాంటి వారు. సీతాపురం విలేజ్ అంటే పల్లెటూరి బయట అన్నమాట. ఆయన కాలు గోడ కూడా నువ్వు పోలేవు. అంతంటే నీకు అంత ప్రేమ? ఆ బయట ఇక్కడ లేడుగా అక్కమా. అంత తేలికేం కాదు, ఆయన అనుకుంటే ఎప్పుడైనా రాగలడు. పెళ్లి ఇక్కడి నుంచి. అలాగా పోనీ, ఇప్పుడే వచ్చాడనుకో. మీరా? చిచి ఎంత మోసం, ఇలా మారవేషం వేసుకొని రావడానికి మీకు సిగ్గులేదు? వెళ్ళండి బయటికి. వెళ్ళాలి. లలిత, నీ హృదయంలో నాకు ఎటువంటి స్థానం ఉందో నాకు పూర్తిగా తెలుసు. ఇంతకు ముందే చెప్పా, మనసులో ఇష్టం ఉండి మాట పట్టింపు కోసం ఇలా ఎంతకాలం దూరంగా ఉంటావు రా. మీరే నన్ను దూరం చేసుకున్నారు. మనిద్దరికి సరిపడదని ఎన్నిసార్లు నేను చెప్పాను, మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ తిన్నావుగా. లలిత What full shot is this? You cut your country, damn it! What do you mean by that? You foreign educated silly cat! In what way you think that foreign countries are superior to our own country? Our culture and arts are unparalleled and are the reflections of our civilization. You are not going forward, but backward. Find it! Yeah. Dishti bommalara nilabadi chustunnav. పల్లెటూరి వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడని ఆశ్చర్యంగా ఉందా? లండన్ వెళ్ళకపోయినా నేను చదువుకున్నానే. చదువు అనేది సంస్కారాన్ని పెంచుకోవడానికి కానీ నీలా వెర్రి తలలు వేయడానికి కాదు. నన్ను ఎవడనుకున్నావు? పగరబోతు కిత్తల మదమడిచిన మొనగాన్ని రా. అల్లుడు కళ్ళలోకి వచ్చి ఉంటాడు, నువ్వు పడుకో.
సోకిందా మమ్మీ నేను ఎలా చెప్పేది మమ్మీ ఏమిటమ్మా చెప్పమ్మా ఎడవకు తల్లి ఎడవకు నేనున్నావా చెప్పమ్మా ఏమిటే ఏమైంది అది చెవులు ఊదడం ఏమో ఎలా తెలుగుతున్నట్టుగా అరవడం ఏం జరిగింది అని ఏం లేదు పోతే మళ్ళీ ఎందుకలా ఓట పెడుతున్నావు మీరు వెళ్ళి మీ పని చూసుకోండి వెళ్ళండి ఇలా రమ్మా ఇలా చెప్పు తర్వాత నేను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోని అరిచాను మమ్మీ అరిస్తే నా నోరు నొక్కేసి లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి ఏమైంది గొంతులో మనసు విరుకున్నట్టుగా అత్త కొట్టుకుంటున్నావు ఇక్కడ నేను అడుగుతూనే ఉన్నాను మీ పాటి మీరు మాట్లాడుకుంటూనే ఉన్నారు అసలు ఇంటికి నేను యజమాని వంట వాడిన రావా రావా ఈ ఇంట్లో ఆడాలి ఎవరో మగాళ్ళు ఎవరో తెలియకుండా పోతుంది అరే కానీ పాట పాడుతున్నారా పాట పాట కాదే ఒక చిన్న మాట అడుగుతాను ఈ కత్తి ఎవరిది ఇక్కడికి ఎందుకు వచ్చింది ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది వచ్చిందప్పు ఇది ఆ తలుపుకి ఎందుకు గుచ్చుకుంది అయితే ఇదంతా మీరు ఆ మోటవాడు కలిసే ప్లాన్ చేశారా నాకు తెలుసు లలిత ఈయన సాయం లేకుండా వాడు ఇక్కడికి రాగలరా ఉండు వీళ్ళ సంగతి నేను చూస్తాను హలో డిప్యూటీ పోలీస్ కమిషనర్ గారు ఇలా మిస్సెస్ కమల్ గారు ఉన్నారా నేను కమల్ ని మాట్లాడుతున్నాను నేను లక్ష్మి అండి హలో అమ్మీరా ఏమిటి విశేషం ఏం లేదు ఒక రౌడీ కుర్రాడు ఈ మధ్య మా అమ్మాయి వెంట పడి అలర్ట్ చేస్తున్నాడు మీ వారితో కొంచెం చెప్పి వాడు మా ఇంటి చుట్టుపక్కలకి రాకుండా చూడాలి అందుకే ఫోన్ చేశాను వివరాలన్నీ రేపు డీటెయిల్డ్ గా చెప్తాను థ్యాంక్ యూ లక్ష్మి ఇదేం బాగోలేదు ఇంటి గుట్టు రచ్చకెడుస్తున్నావు అప్పుడే ఏమైంది ఇక వాడు జైల్లో కూర్చుని కటకటాలన్నీ లెక్క పెడతాడు ఈలోపు మన యువకులు లెక్క పెడతాడు అది చూస్తాను చూడండి ఈ నోటీస్ పంపిన ఆ మొండివాడు ఏమీ లక్ష్య పెట్టలేదు ఎలా లక్ష్య పెడతాండి నోటీస్ చప్పగా నీరసంగా ఉంటాను మనం పంపిస్తాం చూడండి నోటీసు దెబ్బతో తల తిరిగి కాలపెదనకు వస్తాడు ముందు సంగతి చెప్పండి అబ్బాయి అమ్మాయిని కొట్టేయడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అన్ని అప్పుడే రెడీ చేశాను ఇదిగో డాక్టర్ సర్టిఫికెట్ గుడ్ వెరీ గుడ్ ఏసు మనం గెలిచినట్టే అమ్మాయి ఆ కుర్రాడు నీ పళ్ళు ఏమైనా ఊడగొట్టాడా మమ్మీ అదే లేదు రెండు మూడు పళ్ళు ఊడితే మరీ చేసి బలంగా ఉండేది ఇప్పుడైనా మించి మీద లేదు ఆ ముందు వస్తుంది పీకించదాం మమ్మీ ప్లేడర్ గారు వాడు పచ్చి రౌడి ఎలాగైనా విడాకులు ఇప్పించి మా అమ్మాయిని మీరే కాపాడాలి చూడండి కేసు మన దగ్గరికి రాకే పోవాలి వచ్చిన విడాకులు ఇచ్చినట్టే లెక్కమ్మా ఏమయ్యా గుమస్తా చిత్త చిత్త ఎంత దగ్గరగా ఉన్న దంపతులైనా సరే ఇట్టే నిమిషాల మీద విడగొట్టేస్తారు మా ప్లేడర్ గారు అందుకే ఈ ఊళ్ళో అందరూ వారిని విడాకుల వీర వెంకట భజగోవిందం గారు అంటారు అలాగా చాలా సంతోషం ఇదిగో మీ అడ్వాన్స్ కేసు నిగ్గామంటే వినండి మీకు విడాకుల ఖాయం అదే కాదు అమ్మాయి ఒరే తమ్ముడు ఇప్పటికే 10 రోజులు అయిపోయింది ఇంకా ఎన్నాళ్ళని వెతుకుతాం రా అక్కయ్య దొరకకుండా అక్కడ పోతాలే తమ్ముడు అదిగో మీ బావ దొరికాడు తొందరగా పోనీరా ఉండక్కయ్య మంచి చల్లగా ఉండాలి పట్రా ఏంటి ఇంకా అలా చూస్తున్నావేంటి నీకు వాసి కొని పెట్టానా చెప్పులు కొని పెట్టానా ఒక ఎకరం నేల అమ్మేసి నీకు బంగారం పోదేం చేతను ఏమనుకుంటున్నావు మరి ఇక్కడ చుబ్బిక్కి బంగారం అలావా ఎవరే నువ్వు చూసావా నన్నే ఎవరు అడుగుతున్నారు పటాపట్ పట్టుబడి ఏటండి పడుతుక్కు పని ఇంటికి పోదానండి బావగారు ఊర్లో వాళ్ళందరూ బావగారు బావగారు అంటే పటాపట్ పట్టుబడి చేస్తారు అసలు నువ్వెవరన్నా బాగుండడానికి అక్క మొగని భావనపతి ఏమంటారు ఏంటండి తాత ఎంటర్ ఏంటి తాత ఎంటవో పీత ఎంటవో ఇలా ఏమిటి మీకు పెళ్ళైందా అని ఎప్పుడో ఒకసారి జ్ఞాపకం లేదు నాకు ఆయన అడుగుతాం ఎందుకే పుట్టబమ్మ నన్ను అడగవే నాన్ సెన్స్ సీతాపురం చిట్టమ్మనే పడతావటే వంతకాకి ఇలాగా జుట్టు మీద జుట్టు ఒకటి ఇదిగో ముందు ఐస్ క్రీమ్ తిని వెళ్ళు వెళ్ళు దానికి ఇంకా భూమి మీద గింజలు మిగిలిపోయి కాబట్టి బతికింది నా గింజలు లేవు కాబట్టి నీకు దొరికిపోయాను అలా అనకండి మీరే నా దేవుడు
ఇంటికి వెళ్ళి వరకు అలాగ అంటావు, గదిలోకి వెళ్ళిన తర్వాత పోడేపుడు పెట్టేస్తావు, నీ సంగతి తెలియదు అనుకుంటున్నావా? అయితే ఇంత కష్టపడి వచ్చి మిమ్మల్ని వదిలిపోవటానికి వైట్ అమ్ముడు బావగారు నేర్చుకుంటారు. రే మళ్ళీ బావగారు అంటున్నావు, మళ్ళీ మర్యాద తీసుకెళ్ళు. అనుకున్నావా పారిపోతాను అనుకున్నావా? చూసారా మమ్మల్ని నీ పెట్టి ముందు మా పెట్టి ఎంతలే ఆఖరి నా పత్రి రిత్తపాలైపోయింది అనమాట. కూకవా కూకవా కూకుంటారు లేవా కూకుంటాం. ఏయ్ నువ్వు తీవా లలిత, నువ్వు పోగొట్టుకున్నదేమిటో ఇప్పుడు నీకు తెలియదు. నీకు తెలిసొచ్చే నాటికి కలిసి వచ్చేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు, ఇది గుర్తుంచుకో. ఈనాటితో మన భార్యాభర్తల సంబంధం శాశ్వతంగా తెగిపోయింది.